Namaste everyone, welcome to Kalaspurti channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, iroju meeku nenu ento healthy aina flax seeds laddu ni intlone elaga easy ga prepare chesukovali chupinchipothunnan friends. Daniki kavalsina padarthalu flax seeds 1 cup, nuvvulu 1 cup, bellam 1/2 cup, verusanaggullu 1/2 cup, జీడిపప్పు పావు కప్పు, ఇంకా పంచదార పావు కప్పు, ఒక 3-4 యాలకులు, ఇంకా ఒక పావు కప్పు నెయ్యి. ఇప్పుడు ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ ని వేయించుకుందాం. ఫ్లాక్స్ సీడ్స్ ని తెలుగులో అవిసె గింజలు అంటారు ఫ్రెండ్స్. ఈ విధంగా వాటిని సిమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల మటుకు ఇలా కలుపుతా దోరగా వేయించుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఇదివరకే సీరంని చేశాను ఈ ఫ్లాక్స్ సీడ్స్తో. మీరు కనుక ఆ వీడియో చూడనట్టయితే సజెషన్ బాక్స్లో పెడుతున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఆ సీరం అనేది మీకు హెయిర్ ఇంకా స్కిన్ కేర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో వేరుశనగుల్ని కూడా వేసి ఒక 2-3 నిమిషాల మటుకు ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇదివరకే పెట్టిన కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. లింక్స్ అనేవి నేను అక్కడ షేర్ చేశాను. ఇప్పుడు మనం నువ్వుల్ని కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు వీటిని కూడా ఇలా కలుపుకుంటూ దోరగా ఒక 2-3 నిమిషాల మటుకు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఈ లడ్డు అన్నది ప్రెగ్నెంట్ లేడీస్ ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ అంటే పాలిచ్చే తల్లులు ఈ లడ్డూస్ అనేది తినకూడదు ఫ్రెండ్స్. వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఈ లడ్డూస్ అనేది తినచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. తర్వాత మనం ముందుగా వేయించుకున్న వేరుశనగుళ్ళు, జీడిపప్పు ఇంకా 3-4 యాలకులను కూడా వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. మీరు మెత్తగా అన్నా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే బరకగా అన్నా గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా వేయించుకున్న నువ్వులను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, వేరుశనగుళ్ళ పొడి ఇంకా నువ్వుల పొడిని యాడ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసినప్పుడు ఈ వేడికి ఎక్కడన్నా మనకి ఉండలు ఫామ్ అవ్వచ్చు. సో ఇలా గరిటతో కలుపుకున్నట్టయితే ఆ ఉండలన్నిటిని మనం మ్యాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని మనం చల్లారించి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ వల్ల కలిగే ఉపయోగాలని నేను లాస్ట్లో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 1/4 కప్పు మటుకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/4 కప్పు మటుకు పంచదారని యాడ్ చేసుకోండి. పంచదార వద్దనుకుంటే మొత్తం బెల్లంతో చేయాలనుకున్న వాళ్ళు 1 కప్పు మటుకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ అనేది మొత్తం బెల్లంతో చేసినట్టయితే లడ్డు అనేది కొంచెం గట్టిగా వస్తాయి. అందుకే నేను బెల్లం ఇంకా పంచదార కాంబినేషన్ వాడుతున్నాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంగ్లీష్లో ఇంగ్రీడియంట్స్ ఇంకా మెథడ్ని షేర్ చేశాను ఫ్రెండ్స్. కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మెథడ్ ఉంటుంది, చూడండి. ఈ రెసిపీకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి బెల్లం అనేది కరిగిపోతే చాలు. ఇలా బెల్లం అనేది మొత్తం కరిగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ సిరప్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్స్ అన్నిటిని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా పౌడర్స్ అన్నిటిని సిరప్లో యాడ్ చేసుకొని సిరప్ అంతా పౌడర్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులో 1/4 కప్పు మటుకు నెయ్యిని యాడ్ చేసుకోండి. మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇది వేడిగా ఉండగానే మనం లడ్డు అనేది స్టార్ట్ చేసుకోవాలి. చల్లారిపోతే కనుక మనకి లడ్డు అనేది చుట్టుకోవడం కష్టమవుతుంది. సో వేడిగా ఉండగానే కొంచెం కొంచెంగా తీసుకొని మనం చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలాగా చుట్టుకోండి. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలో, వెయిట్ లాస్లో, ఇంకా హెయిర్ అండ్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న డైటరీ ఫైబర్ వల్ల మనకి డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ని చక్కగా ఉపయోగించవచ్చు. ఇందులో ఉన్న నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్ కూడా మనకి పుష్కలంగా లభిస్తాయి. సో ఈ లడ్డూల్ని మనం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు 1-2 లడ్డూలు మటుకు మార్నింగ్ ఇంకా ఈవినింగ్ పూట తీసుకున్నట్టయితే చక్కగా కాల్షియం లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఈ లడ్డూల్ని మీరు 15-20 రోజుల మటుకు రూమ్ టెంపరేచర్లో, ఇంకా 2-3 నెలల మటుకు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.